చూడరమ్మ సతులార శోభాన పాడరమ్మ కూడుమున్నది కూడుమున్నది చూడరమ్మ సతులార శోభాన పాడరమ్మ కూడుమున్నది పది చూడి కుతనాచారి చూడరమ్మ సతులార శోభాన పాడరమ్మ కూడుమున్నది చూడికుడుతనాచారి చూడరమ్మ సతులార శోభాన పాడరమ్మ కూడుమున్నది చూడికుడుతనాచారి శోభాన అమరవందితయట పటే చూడికుడుతనాచారి మన రాజన్న మీద ఎన్నో రాజన్న మీద ఉన్న భక్తి సాంగ్ అంటే ఇట్లా వాడిపితే తెల్లారదాకా వాడలేదు పొద్దు కానీ అది కానీ మనమే అవతల సపరేట్గా వండుకోవాలి కానీ వద్దంటే ఎంగులాడపోతాను అంటవే కొల్లగాని గుండు ఆడకి
టీవీలో మంచి కీర్తనలు భక్తి పాటలు సినిమా పాటలు జానపద గేయాలు వినిపిస్తారు మరి మన ప్రేక్షకుల కోసం ఒక మంచి పద్యాన్ని తప్పకుండా సత్యారి చంద్ర నుంచి ఒక పద్యం నాకు వచ్చిన రీతిలో నేను పాడతా నాటకాలు వేసేదాన్ని వేలే కానీ వీళ్ళతోటి మన బృందంతోనే అనుబంధం అంతే అంతే వీళ్ళు నేర్చుకోమని ఇస్తుంటారు నాకు నాకు అంతకుముందు ఫోన్ కూడా సరిగ్గా లేకుండా చంద్రబాబు దగ్గర అన్ని డౌన్లోడ్ చేసి తీసుకొచ్చి వినిపించేది వాళ్ళ ఆఫీస్లో కూర్చొని పెట్టి నేర్చుకోమనేది అన్న వచ్చి కూర్చొని ఇది నేర్చుకో ఇది నేర్చుకో అని చెప్పేది ఇచ్చిన ప్రోత్సాహం వాళ్ళు తరఫున మా కళాకారులు అందరూ నిజంగా వాళ్ళు ఆది గురువులే కళాభిమానాలు అంటే ఒక కళాకారుడు పాడగలుగుతాడు అన్న పాడగలుగుతాడు ఆడగలుగుతాడు మాట్లాడగలుగుతాడు ఇప్పుడు నేను మిమిక్రీ చేయగలుగుతాను బ్యాక్ నుంచి పుషింగ్ లేకపోతే అక్కడ స్టేజ్ మీద చేసేట వరకు అయిపోతాడు అక్కడ నుంచి మళ్ళీ ఇంకా వాడే పోతాడు మంచిగా వాడకుండా కానీ ఇది మంచిగా వాడలేదు మళ్ళీ ప్రాక్టీస్ చేయమని చెప్పి వీళ్ళు అంటే వీళ్ళకి ఆ శక్తి ఉంది పాడుకుండా లేదు అందుకనే మీరు ఎంకరేజ్ చేసి ఆ గొంతును లైక్ చేసి మీరు ఎంకరేజ్ చేశారు అది కూడా చాలా బట్టి ఆయన ఇంట్రెస్ట్ కూడా బాగున్నది అది ఫస్ట్ పాట పాడి మేకర్ల పాటలు పాడి వినిపిస్తాడు మాకు వినిపించిన తర్వాత అన్న ఇది ఒకసారి విను ఏమైనా తప్పున్నాయో చెప్పు అంటే మొత్తం విన్నాక రవి ఇక్కడ కాదు కొద్దిగా ఎత్తుకోవాలి ఇక్కడ తీర్చాలి కొద్దిగా ఇట్లా వాడాలని చెప్తే మళ్ళీ దాన్ని మళ్ళీ రిపీట్గా మళ్ళీ వాడుతుంది అంటే మరి మాకు అంటే తప్పులు వెతుకోవడం మాకు అది మాకేం రాదు కాకపోతే ఏంటంటే తెలిసిన పరిజ్ఞానంతో చెప్పడం అంతే తప్ప మేమేం పెద్ద గొప్పలేం కాదు కానీ వచ్చిన కాడికి తప్పు జరిగిందని తెలిసినా కూడా దాన్ని సపరేట్ కూకుండా సమర్థించకపోయినా అనకు అదే అలవాటు అయితే అట్లా ఇది కాదు రవి ఇక్కడ కొంచెం ఏదో నువ్వు తగ్గినట్టు అనిపించింది ఇక్కడ బాగా ఎత్తినట్టు అనిపించింది అని సవరించినప్పుడు ఒక మంచి మార్గంలో పోతాడు అట్లా కాబట్టే కదా నా త్యాగరాజ ఉత్సవంలో వాడింది అట్లా కాబట్టే కదా నా బీపీఆర్ఓ ప్రోగ్రామ్స్ చేసి లేకపోతే ఎందుకు చేస్తాను శాస్త్రీయ సంగీతం పూర్తి నేర్చుకుంటే ఆయన ఇంకా బాగుంటుంది బాగుంటే బాగుంటుంది ఒక నెల రోజులు మొత్తం పోయిన కొన్ని వేపే వరకే నాకు వీలాలే వారానికి రెండే క్లాసులు ఉంటుండే దాంతో మళ్ళా డబ్బులు కూడా లేక కూడా సరిపోక నేర్చుకోలేదు కళాకారునికి మెయిన్ ఏముంటుంది అంటే అన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం ఆర్థిక ఇబ్బందులు ప్రతి ఒక్క కళాకారులకు ఆర్థిక ఇబ్బందులే బాగుంటాయి వాస్తవం వాళ్ళే కత్తారు ఎక్కువ కళ ఉండదు చాలా బాగా ఉన్నలకు సహకరించింది అందుకే చాలా మంది బ్యాక్ అయిపోతారు స్మార్ట్ ఫోన్ లేకముందు మొత్తం ఆయనని డౌన్లోడ్ చేసి మరీ ఆఫీసులు తీసుకుపోయి వినిపించి నాకు చిన్న బట్టి ఫోన్ ఉండే దాంట్లో రికార్డ్ చేసి ఇస్తుండే ఇది నేర్చుకో ఇది నేర్చుకోండి అవి నేర్చుకుని మళ్ళీ వీళ్ళిద్దరిని అక్కడ కూర్చుని పెట్టి వీలే కూడదు అంతే కదా మరి అట్లా వాళ్ళకి వినిపిస్తేనే నువ్వు ఎంతవరకు ప్రాక్టీస్ చేసినావు అది ఎంతవరకు పర్ఫెక్ట్ ఉంది అనేది తెలుస్తుంది అట్లా సత్యారిచంద్ర నుండి ఒకటి ఈ ఎక్కడ నా కుమారుడు ఏది నా రాజ్యశ్రీ నేను ఏకాకినా కాదు సర్వజనులను ఏకాకులే అన్నదమ్ములును అన్నదమ్ములును ఆలుబిడ్డలును కన్న తల్లిదండ్రులను స్నేహితుల్ బంధువుల్ వెంటరారుతుదిన్ వెంట వచ్చునది అదే సత్యము అదే యశస్సు స్థిరమై స్థిరమై సంపదలెల్ల వెంటనుకరీతిన్ సాగిరావు ఏరికిన్ ఏ సరికిన్ ఏ పాటు విధించెనో విధి విధి అవశ్య ప్రాప్యంబు అర్ధాంగినవ్వరు తపించెదరో ఉన్నవాడనని ఉన్నవాడనని గర్వం బేరికిన్ కాదు కింకరుడే రాజగుణ్ రాజే కింకరుడగుణ్ అది అది
కాలానుకూలంబుగా సూపర్ అన్న సూపర్ థ్యాంక్ యూ అన్న నువ్వు వరంగల్ శంకర్ అన్న పాట పాడతావు వరంగల్ శంకర్ అన్న అంటే నాకు పాటలు దాదాపు తెలుసు కానీ ఏ పాట అంటే దాన్ని బట్టి నేను ఇంతకుముందు వాయిస్ లాగా ఒకసారి ఎత్తుకున్నావు కదా అది విన్నప్పుడు నాకు అనిపించింది కదా శంకర్ అన్న పాటలు కూడా హై పిచ్ ఉండే మీ అరగుర్రాలు పన్నెండు గుర్రాల పండి పోతాంది దళిత పులులమ్మ కలబడి నిలబడి ఎక్కడ మంచి మాయారు గుర్రాలు పన్నెండు గుర్రాల పగ్గి వద్దంది మీ ప్రాంతంలో కూడా ఇలాంటి కళాకారులు మరుగునబడి అంతరించిపోతున్న కళల్ని మాకు తెలియజేయండి. మా గమ్మ టీవీ టీం మీ ఊరికి వచ్చి ఆ యొక్క కళారూపాన్ని వారి కళా ప్రదర్శనను చిత్రీకరించి ఈ యూట్యూబ్ ఛానల్ గమ్మ టీవీ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తాం. గమ్మతి టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఎక్కడెక్కడో మారుమూల పల్లెల్లో ఉన్న కళాకారులను ప్రోత్సహించి పైకి తేవడం గమ్మతి టీవీ వారి లక్ష్యం. యక్షగానం కానివ్వండి, హరికథ కానివ్వండి, బుర్రకథ కానివ్యండి, జానపదాలు కానివ్వండి, ఉయ్యాల పాటలు కానివ్వండి, కోలాటం పాటలు కానివ్వండి, ఏ పాట అయినా సరే మా రవితేజ్ అన్న గారు మీ ఊరికి వచ్చి మీ వీడియో తీసి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. మీరు కేవలం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే సరిపోతుంది. మేమే వచ్చి మీ యొక్క ప్రోగ్రామ్ను తీసుకొని మేమే యూట్యూబ్లో పెడతాము. ఒక పైసా ఖర్చు లేకుండా మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేస్తాము. అందరికీ మా యొక్క నమస్కారం. మన గమ్మతి టీవీలో నా యొక్క పాట మీకు కనుక నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.